అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబో విషయం ఏమిటి అంటే, మేము ఇప్పుడు ఓంకార జ్యోతిర్లింగంలో ఉన్నామండి. ఇప్పుడు స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ కోసమే బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఓంకార జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో పవిత్ర నదీ తీరంలో ఉంది. ఈ ప్రదేశంలో నర్మదా నది రెండు పాయలుగా చీలి మధ్యప్రదేశ్ ఒక ద్వీపంగా ఏర్పడింది. ఈ ద్వీపాన్ని మాదాంత పర్వతం అని శివపురం అని కూడా అంటూ ఉంటారండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ తొలి ఏకాదశి పర్వదినాన మేమందరం కూడా గిరి ప్రదక్షిణ కోసం అని చెప్పి బయలుదేరి వెళ్తున్నామండి. ఇప్పుడు మేము ఉన్నది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నామండి. అందరం కూడా నర్మదా నది ఇక్కడ అమ్మవారి విరాజిల్లి పారుతూ ఉంటుంది. మేమందరం కూడా గిరి ప్రదక్షిణకై బయలుదేరి వెళ్తున్నామండి. ఇదిగోండి నర్మదా నది మనందరికీ కూడా కనిపిస్తుంది కదా ఈ ప్రదేశంలో. ఇక గిరి ప్రదక్షిణకి ఏ విధంగా మనం నడకదారనేది సాగించాలి అనే విషయాన్ని ఇప్పటి నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా నర్మదా నదేనండి. ఈ ప్రదేశం అంతా కూడా నర్మదా నదిపై పారుతుంది. ఇక్కడ మేము నదిలో స్నానం కూడా ఆచరించి ఈ తొలి ఏకాదశి రోజున అందరం కూడా గిరి ప్రదక్షిణకై బయలుదేరి వెళ్తున్నాం. ఇవన్నీ స్వామివారి దర్శనార్థమే అందరం కూడా అభిషేక జలాలు ఇవన్నీ మారేడు తడాలు తెల్ల జిల్లేడు పువ్వులు అలాగే ఈ జిల్లేడు పువ్వులు కూడా పెడుతూ ఉన్నారండి. పువ్వులు ఇదంతా కూడా ఎంత మా కాస్ట్కి కాస్ట్ ఎంత? హౌ మచ్? 20 రూపాయలు అని చెప్తున్నారండి ఈ బాస్కెట్ వచ్చి. మేము నిన్న కూడా స్వామివారి తీసుకెళ్ళాము, అప్పుడైతే 10 రూపాయలకి ఇచ్చారండి. చాలా బాగుంది. అయినా సరే మనం ఈ జ్యోతిర్లింగేశ్వర స్వామివారి దర్శనార్థమే ఇవన్నీ తీసుకెళ్ళడం మంచిదే కదా. విడవదళాలతోటి తెల్ల జిల్లేడు పూలు ఈ పూలు అన్నింటిలో కూడా స్వామివారికి చక్కగా పూజ అనేది చేస్తూ ఉంటారండి. ఇక్కడ మనకి కొబ్బరికాయలు కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే స్వామివారికి ప్రసాదం, ఈ ప్రసాదం కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలు ఇస్తారండి. ఈ రెండు కలిపి సెట్గా అయితే మీకు 50 రూపాయలకి ఇస్తారు. స్వామివారికి ఇక్కడ ప్రసాదంగా స్వీట్లు పెడతారండి. అవి గాజులు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా ఒక సెట్గా అమ్మవారికి ఇవ్వడం కోసం ఈ విధంగా ప్యాక్ చేసి ఇస్తున్నారు. మనం ఏమి ఇంటి దగ్గర తీసుకురాకపోయినా ఇక్కడ అన్నీ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా ఈజీగా మనం దర్శనం చేసుకోవచ్చండి ఈ తొలి రకం కాబట్టి. అందరూ కూడా ఎక్కువగా జనం అయితే ఉన్నారు విషయం. ఓంకార జ్యోతిర్లింగంలో గిరి ప్రదక్షిణ చేయటం పుణ్యదాయకమని, అలాగే ఏదైనా కోరిక కోరుకుని ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని, తీరని కోరికలు ఏమైనా ఉంటే స్వామివారికి మొక్కుకొని చాలామంది కూడా ఈ మొక్కులు తీర్చడం కోసం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం ఎంతో పుణ్యమని ఇక్కడున్న ప్రజల యొక్క విశ్వాసం అండి. ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. దారి పొడుగును కూడా జనం నడుస్తూనే ఉంటారండి. ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ ఉన్న కొలత ఎంత అంటే 7 మైళ్ళ దూరం ఉంటుంది. మనం 7 మైళ్ళ దూరం అని అంటే ఇదంతా కూడా మెట్లు ఎక్కడం దిగటం, అలాగే కొండలు వాగులు ఇలా ఉంటూ ఉంటాయన్నమాట. దారి పొడుగును కూడా దారి చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఇలా 7 మైళ్ళు మేము నడవలేము అనుకున్న వారికి మరొక సదుపాయం కూడా ఉందండి. ఇక్కడ బోటింగ్ సెక్షన్ ఉంది. ఈ బోటింగ్లో కూడా వెళ్ళి ఓంకారం అనే ఆకారంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ అనేది బోట్లో వేస్తుంది. ఇలా బోట్లో గిరి ప్రదక్షిణ చేయడం కూడా పెద్దలు చెప్తూ ఉన్నారండి. చాలామంది కూడా ఇలా బోటింగ్లో ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఎక్కువగా ఆవులు కోతులు ఉన్నాయండి. వాటి అన్నిటికి కూడా వెళ్ళే దారిలో కూడా చాలామంది ఆహారం పెడుతూ ఉన్నారు. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ ఓంకార జ్యోతిర్లింగం గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ ప్రదేశంలో నర్మదా నది రెండు పాయలుగా చీలి మధ్యప్రదేశం ఒక ద్వీపంగా ఏర్పడిందండి. ఈ ద్వీపాన్ని మాదాంత పర్వతం అని, శివపురం అని కూడా అంటూ ఉంటారు. నది నుండి ఒక పాయ పర్వతానికి ఉత్తరం వైపుగా,
మరోపాయ దక్షిణం వైపుగా ప్రవహిస్తుంది. దక్షిణం వైపుగా ప్రవహించేది ప్రధాన పాయగా గుర్తింపబడుతుంది. ఈ మాదాంత పర్వతం మీద ఓంకార జ్యోతిర్లింగం నెలకొని ఉంది. ప్రాచీన కాలంలో మాదాంత మహారాజు ఈ పర్వతం మీద గొప్ప తపస్సు చేసి శివభగవానుని ప్రసన్నం చేసుకున్నాడు. ఓంకార జ్యోతిర్లింగానికి రెండు స్వరూపాలున్నాయి. ఒకదానిని అమరేశ్వర నామంతో పిలుస్తారు. నర్మదా నది దక్షిణం తీరంలో ఓంకారేశ్వరుని ఆలయం నెలకొని ఉంది. వేరువేరుగా ఉన్న రెండింటిని ఒకటిగానే పరిగణిస్తారు. వీటికో పురాణ గాథ కూడా ఒకటి ఉందండి. ఒకసారి వింధ్యాపర్వతం తనకంటే గొప్పవారెవరూ లేరని వెర్రవీగుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పదని నారద మహర్షి చెప్పగా, కోపితుడై ఓంకార క్షేత్రానికి వెళ్ళి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితో పూజిస్తూ తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా వింధ్యుడు స్వకార్యాన్ని సాధించుకునే శక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. శివుడు ఈ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువయ్యాడు. ఇదిలా ఉండగా శివుని నుంచి వరాన్ని పొందిన వింధ్యుడు వర గర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డు తగలసాగాడు. వింధ్యుని చేష్టల వల్ల సమస్త లోకాలు అంధకారంలో తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మూరలను ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వమణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాదపూర్వకంగా తన ఎత్తుని తగ్గించి గౌరవించగా, తాను తిరిగి వచ్చేంత వరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదిగా వెళ్ళి మరల ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరగలేదు. చూసారా, స్థల పురాణం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం కదండి. ఈ గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని కూడా చెప్తూ ఉన్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం నడుస్తుంటే మన పక్కనే నర్మదా నది కూడా ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుందండి. మనతో పాటు నదీ ప్రవాహం కూడా మనకు కనిపిస్తుంది కూడా. గిరి ప్రదక్షిణ చుట్టూ ప్రదేశాలన్నీ కూడా దట్టమైన అడవి ప్రాంతంలాగా అనిపిస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చల్లటి గాలులు మనం నడుస్తున్నప్పుడు మనకు అలసట కూడా అనిపించదండి. ఎక్కడ చూసినా సరే శివలింగాలు, అలాగే పరమేశ్వరుని యొక్క విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ఎదురుకు వేసుకుంటూ ఓం నమ శివాయ అని మహామంత్రాన్ని జపిస్తూ నడుస్తూ ఉన్నట్లయితే గిరి ప్రదక్షిణ చేశాము అని అన్నట్లుగానే అనిపించదండి. అంటే 7 మైళ్ళు నడిచాము అన్న ఒక ఉద్దేశం కూడా మన మనసుకి రాదన్నమాట. అడుగు తీసి అడుగు పెడుతుంటే శివలింగం, మరొక పక్కన ఆ పరమేశ్వరుని యొక్క విగ్రహాలు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉన్నాయండి. మనసంతా పులకరించిపోతుంది చూస్తున్నట్లయితే. మీ అందరికీ కూడా అలానే అనుభూతి కలగాలని మీ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్న పరమేశ్వరుడు సాక్షాత్ ఆ పరమేశ్వరుడు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తుంది కదండి. అలాగే పరమేశ్వరుడు కూర్చున్నటువంటి ఈ కింద గుడి అయితే ఉందండి. కింద శివలింగానికి అభిషేకం చేస్తూ ఉన్నారు. నేను అలా చూస్తూ ఉండిపోయానండి. మనసంతా పరవశంతో నిండిపోయి ఉందన్నమాట. అలా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చుట్టూ ప్రదేశాలు కూడా పురాతన కట్టడాలతో నిండిపోయి ఉందండి. ఎటు పక్క చూసినా చల్లటి గాలులు. ఈ పురాతన కట్టడాలు చూసుకుంటూ ఓం నమ శివాయ అని మహామంత్రాన్ని జపిస్తూ నడుస్తున్నట్లయితే అసలు మనం 7 మైళ్ళు నడిచామా అని అన్నట్లుగా ఉంది. అలా ఎక్కడ చూసినా గోవులే ఉన్నాయండి. గోవులు, కోతులు ఇవన్నీ కూడా మనకి దారి పొడుగునా కూడా కనిపిస్తూనే ఉంటాయి. చక్కగా ఉదయాన్నే కనుక మీ గిరి ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టినట్లయితే 3.5 గంటల సమయం అయితే పడుతుందండి ఈ గిరి ప్రదక్షిణ చేయటం కోసం. చక్కగా చుట్టూ కూడా శివలింగాలు చూడటం, అలాగే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అక్కడ పురాతన కట్టడాలు చూసుకుంటూ చక్కగా నడవచ్చండి. చాలామంది కూడా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉన్నారు. మేము మాత్రం చెప్పులు అయితే వేసుకోలేదండి. ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వద్దులే అనుకుని మేమందరం కూడా ఒక 20 మంది అలానే నడుస్తూ ఉన్నామండి. ఈ పురాతన కట్టడం చూసారా ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఇది మొత్తం మేము 3.5 గంటల సమయం నడిచామండి. కానీ మీకు
పదకొండు గంటలు నిమిషాలకే మీకు ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పురాతన కట్టడాలను కానీ అలాగే శివలింగాలను కానీ మీ అందరూ చూపించడమే ఈ గిరిప్రదక్షిణ యొక్క ఉద్దేశం అండి. ఈ గిరిప్రదక్షిణ కూడా ఎలా జరిగింది, ఎంత సమయం పడుతుంది, ఇలా చేయడం వల్ల కలిగే శుభఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా మీ అందరికీ షేర్ చేశాను అనుకుంటున్నానండి. మీ అందరికీ క్లియర్గా అర్థమైందా? ఇదిగోండి, ఇక అయితే మనం స్వామివారి గుడికి డైరెక్ట్గా గిరిప్రదక్షిణ నుంచి వెళ్తున్నామండి. ఇక ఇక్కడతో గిరిప్రదక్షిణ అయితే పూర్తయిందండి. మేము కూడా ఎంతో హ్యాపీగా గిరిప్రదక్షిణ చేశాము, స్వామివారికి మొక్కుకున్నాము, ఓం నమ శివాయ నామజపాన్ని చేసుకుంటూ ఈ గిరిప్రదక్షిణ అయితే చేశాము. మాతో పాటు మీ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేశాను కదండి, మీ అందరు కూడా నమస్కారం చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.